శ్రీరాముడు లాంటి రాజైనా, శ్రీకృష్ణుడు లాంటి యోగి అయినా, శంకరుడు లాంటి దేవుడైనా, ప్రేమ వంటి పదార్థం ఒక పవన్ కళ్యాణ్లా, నీలాప నిందులకు గురైన వ్యక్తి ప్రపంచంలో అసలు లేడు. ఒక్కడే ఉన్నాడు అడవిలో, ఇంటి ముందు నిల్చొని ఉన్నాడు. చుట్టుపక్కల మొత్తంలో ఇతని ఇల్లు ఒకటే ఉంది. ఒక అందమైన ఆడది ఒంటరిగా వచ్చింది. నువ్వు నాకు నచ్చావు అన్నది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పింది. మనమైతే ఆ మూమెంట్లో ఎలా రియాక్ట్ అవుతాం? ఒకరికి ఒకరు నచ్చినప్పుడు పెళ్లితో పనేముంది, ముందు పని కానిద్దాం అంటేనేమో నేనైతే లాల్. కానీ అక్కడ ఉన్నది ఎవరు? శ్రీరాముడు. సుర్పనక్క మాటలకి ఏమన్నాడు అనుకున్నావు? బిహేవ్ యువర్ సెల్ఫ్, మైండ్ పని చేయట్లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని రెచ్చిపోతే అసలు ఆ కథే ఉండేది కాదు కదా. చాలా సింపుల్గా ఇంత అందమైన దానివి నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలిస్తే ఈ వీడను, అంటే సీతాదేవిని తీసుకురాకుండానే వచ్చేవాడిని అని చెప్పాడు. సుర్పనక్కను సింపుల్గా మాక్ చేశాడు. తను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదనుకుంటా, మరి నిజమేనేమో అనుకున్నది. సీతను తీసుకురాకుండా ఉంటే నన్ను చూసుకొని ఉండేవాడు అనుకున్నది. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మిగతా వారు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, రాముడు ఎలా బిహేవ్ చేశాడు? మీ నాన్నగారు నిన్ను అవుట్ ఆఫ్ టౌన్ అంటే అడవికి వెళ్ళిపోమంటున్నారు. మీ తమ్ముడు భరతునికి నేను రాజ్యాన్ని అడిగాను, నాన్నగారిది కాదనలేక అవుననలేక ఒక నిశ్శబ్దంలో ఉన్నారు అన్నది కైకే. శ్రీరాముడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అదేంటి, మీరు ఒక మాట చెప్తే సరిపోయేదిగా అని బట్టలు సర్దుకొని రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళిపోయాడు. కనీసం పదివి పోయినా వెలివేసినా నేను ఎప్పుడు ఈ అయోధ్య సేవకు సిద్ధంగానే ఉంటాను అని ఒక డైలాగ్ కూడా కొట్టలేదు. అది శ్రీరాముడు అంటే. మరి మనమైతే ఆ ప్లేస్లో ఏం చేసి ఉండేవాళ్ళం? మొత్తం ఫ్యామిలీని కోర్టుకి ఇచ్చేవాళ్ళం, లేదా లారీలతో భరతుణ్ణి వాళ్ళ అమ్మని అడ్డొస్తే నాన్నగారిని గుద్దేసేవాళ్ళం. దుర్యోధనుడు దగ్గర నుండి ధృతరాష్ట్రుడు దాకా కృష్ణుడు అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఎవరికి తోచింది వాళ్ళు అనుకునే వాళ్ళే. కృష్ణునికి నైతిక సూత్రాలు లేవని, శీలం లేదని ఇలా ఎన్నో. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, యేసుక్రీస్తులైనా, గౌతమ బుద్ధుడైనా, వాళ్ళందరూ అవతారమూర్తులు. అంటే పరతత్వానికి సంబంధించిన శరీర వ్యూహములు ఉండి దానిని భూమి మీద దింపటానికి, అందరికీ పంచటానికి వచ్చిన వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్న త్రిగుణాలు కానీ, కామక్రోధులకు కానీ, రాగద్వేషులు కానీ అంటిన వాళ్ళు కాదు. అవతారమూర్తులు అంటే నాకు తెలిసిన అర్థం అదే. రాముడు, కృష్ణుడు, రామణ మహర్షి ఎక్సెట్రా వీళ్ళు మాత్రమే ఉన్నారంటే ఎందుకు లేరు? కోట్ల మంది ఉన్నారు. అంతెందుకు? ఒక అవతారమూర్తి స్వరూపానికి పవన్ కళ్యాణ్ లిటరలీగా ఏమాత్రం తగ్గడు. ఇక్కడ మనం అవతారమూర్తులని మనం ఎవరినైతే అంటున్నామో వీళ్ళని ఎలాంటి నీలాపనిందులకు గురి చేసినా వాళ్ళు ఏమాత్రం చెలించలేదు. అవతారమూర్తులు ఎవరైనా సరే క్రిటిజంని చాలా గ్రేస్ఫుల్గా ఫేస్ చేసిన వాళ్ళే.